ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రభు నామున అందరికి కొందనాలు తెలియజేస్తున్నాం చెలువును గూర్చిన వార్త నశించే వారికి వేరు తను కానీ మనకు రక్షించబడుచున్న మనకు దేవుని శక్తే ఉన్నది తండ్రి అయిన దేవుడు తన ప్రణాళికలు యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన మరణ పునర్ధానాల ద్వారా మనకు జీవాన్ని ప్రసాదించడానికి కలిగిన ఆ ధన్యతను బట్టి మనం ఆయనకు శృతి స్తోత్రాలు చెల్లించాల్సి ఉన్నది యేసు ప్రభు ఆయనకు విధేయత చూపించి ఆయన దగ్గర ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు కానీ తను తాను రిక్తుడిగా చేసుకొని మానవ స్వరూపం ధరించుకొని దాసుడిగా వచ్చి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు తండ్రి తన ప్రణాళికను ఆ విధంగా చేస్తే కుమారుడు దానికి సన్నద్దుడై ఆ విధంగా చేశాడు ఆ యేసుప్రభు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థతులు చెల్లించి ఇది మీ కొరకై విలువబడిన శరీరము నన్ను జ్ఞాపకం నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అని చెప్పాడు అలాగనే మా భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలనైనా కృత పొందిన మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాడు ఆ విధంగా నేను వచ్చేపర్యంతం మరి ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలి అని చెప్పారు అవును ఆయన మరణాన్ని గురించి చెప్పారు ఆయన ఆయన మరణం మనకు ఎంతో ఉత్కృష్టమైనది ప్రధానమైనది విశిష్టమైనది ఆ మేరకు మనల్ని మనం సిద్ధం చేసుకొని ఆయన మరణం ద్వారా మనకు జీవం వచ్చింది కాబట్టి అందరికంటే ధన్యులు శిలువుని గుర్చించిన మాట వారికి వెరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు ఆ దేవుని దేవుని శక్తి అయి ఉన్నది గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు యూదులు మహిమ కార్యాలు అంటే స్వస్థత కార్యాలు వాళ్ళు అడుగుతున్నారు అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని అపూసరుడు చెప్పినట్టుగా అవును సిలువు వేయబడిన క్రీస్తు వారికి అతిశయముగా ఉన్నది గ్రీకులు తమ జ్ఞానము వారికి అతిశయం యూదులు తమ మతనిష్ట వారికి అతిశయం అయితే సిలివి క్రీస్తు అపోజిటుకు అతిశయం ఆ అతిశయ కారణాన్ని బట్టి మనం కూడా అతిశయిస్తున్నాం ఈవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక శాస్త్ర విజ్ఞానం చాలా అభివృద్ధిలో ఉన్నది వారు ఆ ప్రకటన గురించి వారు చాలా సంతోషిస్తు సంతోషిస్తున్నారు దాని గురించి అతి చేస్తున్నారు అలాగే మతాలు కూడా ఏ మతానికి ఆ మతం మాది గొప్పదే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు మించిన మనం మనకు దైవశక్తి శిలువుని గురించిన వార్త మనకు మేరుగా ఉన్నది అది మనకు ఆ క్రీస్తుని ప్రకటించుతున్నాం ఆ విధంగా మనం ధన్యులు ఆ విధంగా చే పలికినటువంటి ఏడు మాటలు మనకు ఎంతో అని శుభప్రదమైనది మన నిత్య జీవాన్ని ప్రసాదించే అందుని బట్టి మనం ఆ విధంగా సాగిపోదాం జీవజలములు రేడియో మరియు టీవీ పరిచయల ద్వారా మీకు అందిస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గత ఐదు వారాలు ఏసుక్రీస్తులువు మీద పలికిన ఏడు మాటలు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఐదు మాటల వరకు మనం ధ్యానం చేసాం ఈరోజు ఆరో మాట ఏడవ మాట ధ్యానం చేయబోతున్నాం మరి ఏడు మాటలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని సులువుగా తెలుసుకోవడానికి ఒక పాట కూడా రికార్డ్ చేయడం జరిగింది అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది దయచేసి మా ఛానల్లో చూడండి అలాగే ఎంత గొప్ప త్యాగము ఏసు సిలువ యాగము అనే పాట కూడా రికార్డ్ చేశాం ఈ రెండు పాటలు మీరు యూట్యూబ్ ఛానల్లో విని నేర్చుకోవాలని మనం చేస్తున్నాం యేసుక్రీస్తులువు మీద పలికిన ఏడు మాటలు ఏడు సువార్తలుగా మీకు పరిచయం చేశాను ఇప్పుడు కూడా మళ్ళా వాటిని వివరిస్తాను మొదటి మాట సువార్త ఎందుకంటే సిలువులో భయంకరమైన హింసలు అనుభవిస్తూ అక్కడ తన క్షమాపణను ప్రకటించాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి యేసుక్రీస్తు తన క్షమాపణ ప్రకటించాడు అది క్షమసు వార్త రెండవది రక్షణ సువార్త నీ రాజ్యంతో నీ వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతిమాలిన దొంగతో నిశ్చయంగా నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని రక్షణను వాగ్దానం చేశాడు గనుక అది రక్షణ సువార్త మూడవది రాజ్యసు వార్త తల్లి ఇదిగోని కుమ్మాడు ఇదిగో నీ తల్లి అని శిష్యునికి తన తల్లిని తల్లికి తన శిష్యుని అప్పగించి దేవుని రాజ్యంలో ఇలాగే ఉంటుంది అక్కడ మామూలు రక్త సంబంధం కాదు కానీ ఏసుక్రీస్తు రక్త సంబంధమే అక్కడ ప్రధానంగా ఉంటుందని ఏసుక్రీస్తు ఆ మాట ద్వారా బోధించాడు కాబట్టి అది సువార్త నాలుగవది సువార్త ఏలి ఏలి లామా సబక్తాని నా దేవా నా దేవా నేల చెయ్యి విడనాడితివి అంటూ మహాశ్రమతో భయంకరమైన వేదంలో ఏసుప్రభు వేసిన క్రేక అది శ్రమ అది భయంకరమైన శ్రమకు సూచనగా ఉంది అయితే అందులోంచే మానవాళికి శుభవార్త అందించబడింది ఆయన పొందిన శ్రమ ద్వారా మానవాళికి విమోచన పాప విమోచన నరకం నుండి విడుదల కలిగింది కనుక అది శ్రమ సువార్త ఐదవది సజీవ సువార్త అన్నాడు అంటే చనిపోయిన వ్యక్తి దాహం అని ఎప్పుడు అనలేరు అయితే దాహం అంటున్నారంటే బ్రతికి ఉన్నారు అనడానికి రుజువు అది యేసుక్రీస్తు నేను సజీవుణ్ణి అని చెప్పడానికి గాను దప్పి అన్నాడు ఆ దాహం మన కోసమే మనమందరం కూడా ఆయనలా మారడానికి తిరిగి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు దప్పికొనుచున్నానన్న ప్రభు మన దాహాన్ని కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు గనక అది సజీవ సువార్త ఇక ఆరవది సంపూర్ణ సువార్త సమాప్తమైంది అంటూ ఒక విజయ నినాదం వినిపించాడు జయోత్సవంతో ఆ మాట పలికాడు యుగాల పూర్వం నుండి ఆయన ప్రణాళిక నెరవేరుతూ నెరవేరుతూ ఇప్పటికి సమాప్తమైంది గనుక ఆ సమాప్తాన్ని విజయవంతంగా పలికాడు అంటే ఆయన దైవ ప్రణాళికను సంపూర్ణం చేశాడు గనుక అది సంపూర్ణ సువార్త ఇక చివరిగా నిత్య సువార్త తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చున్నాను అంటూ నిత్యత్వంలోనికి తను వెళ్ళిపోతున్న విషయాన్ని మనకు తెలియజేశాడు కనుక అది నిత్య సువాత మనం కూడా మన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటూ నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాం కనుక ఈ ఏడు మాటలు ఏడు సువాతలుగా మనం నేర్చుకున్నాం స్నేహితులారా ఈ సమయంలో ఏసుక్రీస్తులువు మీద పలికిన ఏడు మాటల్లో ఆరో మాట ఏడో మాట మనం నేర్చుకోబోతున్నాం ఏసుక్రీస్తులువు మీద పలికిన ఆరో మాట నేను వినిపిస్తాను గమనించండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ఏసు ఆ చీరకు పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను సమాప్తమైనది అదొక విజయ నినాదం అదొక జయధ్వని ఎందుకంటే యుగ యుగాలకు పూర్వం దైవ ప్రణాళికలో ఈ గొప్ప పోరాటం ఈ విజయం ఉంది అనేక తరాలుగా అనేక మంది భక్తులు దీనికోసం ఎదురు చూస్తున్నారు ఏసుక్రీస్తు లోకానికి మనుషుకుమారుగా రాక మునుపు అనేక తరాల భక్తులకు దేవుడు విమోచనకర్తగా వస్తాడు అని ముందుగా బయలుపరచబడింది వారందరూ చనిపోయారు వారు చెరలో ఉన్నారు వారు ఎదురు చూస్తున్నారు ప్రవక్తలు ఎదురు చూస్తున్నారు అనేకులు ఏసుప్రభు చేసే రక్షణ ప్రణాళిక కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ నిరీక్షణ కలిగేటట్లుగా ఆ తర్వాత మనందరికి కూడా నిరీక్షణ కలిగేటట్లుగా యేసుప్రభు ఈ శుభవార్త ప్రకటిస్తాను ఏంటంటే సమాప్తం చేశాను ఫినిష్డ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఒకవేళ యేసుప్రభు ఇంగ్లీష్లో ఒకవేళ ఈ మాట పలికితే ఎలా పలుకుంటాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఒక జయం అనమాట ఒక అద్భుతమైన జయ నినాదం చేశాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తమైంది ఎంత అద్భుతమైన శుభవార్త సాధారణంగా మన పిల్లలు ఇళ్లలో క్రికెట్ చూస్తూ ఆ ఆఖరి బాల్తో అధికమైన రన్స్ వచ్చి వీళ్ళు కోరుకున్న వారు నెగ్గితే ఎలాగైతే ఎగిరి గంతులేస్తారో అలాంటి సంతోషకరమైన జయ నినాదం ఇది ఎందుకంటే సాతాను మీద సాతాను రాజ్యం మీద సాతాను శక్తుల మీద పూర్తి విజయం సాధించిన క్షణం అది ఎందుకంటే దేవుడు సమాప్తం చేశాడు మనమంతా ఇప్పుడు ఆ జయ నినాదాన్ని మనం తీసుకొని ఆ జయాన్ని ఉచితంగా మనం అనుభవిస్తున్నాం మళ్ళీ సాతాను మీద మనం ఇలాంటి పోరాటం చేయనక్కర్లే సాతాన్ని ఎదురిస్తా మనం సాతాన్ని జయించే పోరాటం మనం ఇప్పుడు చేయనక్కర్లే ఎందుకంటే యేసు ప్రభు ఆ పోరాటం పోరాడి మరణాన్ని జయించాడు సమాప్తం అని చెప్పాడు కనుక యేసు ప్రభు ఇచ్చిన ఆ విజయ నినాదాన్ని ఇప్పుడు మనం మోసుకుంటూ వెళ్తున్నాం రోమాపత్రిక రోమపత్రిక అధ్యాయం నాలుగవ వచనం చదువుతున్నాను విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటికై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం అనేది ఒక పెద్ద కాడిగా మనిషి మీద ఉంది ధర్మశాస్త్రం తప్పు చేయకూడదని చెప్తుంది తప్పు చేస్తే శిక్షించబడతామని చెప్తుంది కానీ ఒక మనిషి తప్పు చేయకుండా ఆ ధర్మశాస్త్రం సహాయం చేయలేదు అయితే ఏసుక్రీస్తు ఇప్పుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని తానే పాటించి దాన్ని సమాప్తి చేశాడు యేసు ప్రభు ధర్మశాస్త్రానికి సమాప్తమయ్యాడు ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని అక్షరానుసారంగా పాటించనక్కర్లేదు కానీ ఏసుక్రీస్తు చెప్పిన బోధను ఆత్మశక్తితో పాటిస్తాం ఆ బోధంతా కలిపితే ఒకే ఒక మాటలో అది పరిపూర్ణ అవుతుంది అదేంటంటే ప్రేమ నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు నీ దేవుడే నీ హోవాను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ హృదయంతో ప్రేమించు ఆ ప్రేమ అనే మాటని ఇప్పుడు మనం క్రీస్తు ఆత్మశక్తితో పాటిస్తాం ఇక మనమే ధర్మశాస్త్రం లేదు దేవుడు దాన్ని సమాప్తి చేశాడు క్లోజ్ చేశాడు ఫినిష్ చేశాడు కనుక ఆచారబద్ధమైన అక్షరానుసారమైన విషయాల్ని మనం ఇప్పుడు అనుసరించనక్కలేదు వాటిని పాటించనక్కలేదు ఆత్మ నడిపించినట్టు మనం ప్రేమ కలిగి నడుచుకుంటే పరిశుద్ధతలు నడుచుకుంటే అది యేసు ప్రభుకి ఇష్టమైన జీవితం అవుతుంది మరికొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం నుంచి పదిహేను వచనాలు మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞన వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచను ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతమో ఎంత ఆశ్చర్యమో చెప్పలేదు అది మనకు అర్థం కావాలి మనల్ని నాశనం చేయాలని ఎదురుచూస్తున్న సాతాను శక్తుల్ని దేవుడు బంధించాడు సిలువ చేత జయోత్సవంతో వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడట అంటే ఓడించాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ సాతాను పని ఫినిష్ అయిపోయింది వాడు ఫినిష్ అయిపోయాడు ఇప్పుడు సాతానికి మనం భయపడాల్సిన అవసరం లేదు సాతాను కుట్రలకు మనం భయపడాల్సిన అవసరం లేదు సాతాను మనం ఏదేదో బురద చదువుతున్నాడంటే మనం భయపడాల్సిన అవసరం లేదు మనల్ని పరిశుద్ధపరిచే ఏసుక్రీస్తు రక్తం మనకుంది నీతి మంత్రుడు ఏడు మార్లు పడినా లేస్తాడట ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతి మంత్రులుగా చేయబడిన మనం సాతాను చేత ఎన్నిసార్లు పడద్రోయబడినప్పటికీ తిరిగి లేస్తాం ఎందుకంటే ఏసుక్రీస్తు శిలువ శక్తి మనల్ని మాట మాటికి పరిశుద్ధపరిచి ఇంకా అతి పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తుంది గనక ఆ జయోత్సవం ఇప్పుడు మనం కూడా అనుభవించాలి యేసుక్రీస్తు నమ్ముకున్న నిజమైన క్రైస్తవుడు జయవీరుడు ప్రతిరోజు జయ జీవితం జీవించాలి అందుకని జయించువానికి జయించువానికి అంటూ ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటాం జయించువానికి జయించువానికి ఈ భాగ్యం ఇస్తానంటాడు క్షణం మనలో ఒక పోరాటం ఉంటుంది ఆత్మకు శరీరం శరీరానికి ఆత్మ విరోధంగా ఉంటాయి అయితే మనం శారీరక క్రియలను ఆత్మచేత చంపుతాం జయిస్తాం చెడ్డ మాట ఒకటి నీ నోటికి వస్తే ఆ చెడ్డ మాట నువ్వు లోపలే అణచివేసి దాన్ని ఏసునామలో జయిస్తావు కోపం పగలాంటివి నీలో వస్తే ఏసునామలు వాటిని అక్కడే అణచివేసి జయిస్తావు ప్రేమతో జయిస్తావు ప్రతి పాపాన్ని ప్రతి చెడ్డ ఆలోచనని ప్రతి చెడ్డ కార్యాన్ని ఏసునామలో మనం జయిస్తాం ఏ రోజు కా రోజు ఏ పూట కా పూట మనం జయ జీవితం జీవిస్తాం కేవలం ఏసు ప్రభు చెప్పిన మాట వలనే అది సాధ్యమవుతుంది ఆయన సమాప్తమైందన్నాడు ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు కనుక సాతాన పని సమాప్తం అయిపోయింది దేవుడి కార్యం సమాప్తమైంది కాబట్టి మరలా మనం ఏవో ఆచారాలు చేసి ఏవో యజ్ఞాగాదులు చేసి ఏవో కర్మకాండలు చేసి మనం ఆ జయాన్ని సంపాదించుకునక్కలేదు యేసుప్రభు ఉచితంగా ఇచ్చిన జయాన్ని మనం ఏ రోజుకు ఆ రోజు అనుభవిస్తూ ముందుకు సాగిపోవాలి మరో మాట చదువుతాను మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అపోసరైన పౌలు తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను నేను నా పరుగును ఫినిష్ చేశాను దాన్ని చేయడానికి పోరాటం పోరాడాల్సి వచ్చింది ఎస్ మనం పోరాడతాం ప్రతి క్షణం పోరాడతాం ఏసు నామంలో పోరాడతాం ఏసు శక్తితో పోరాడతాం ఏసు రక్తంలో పోరాడతాం ఏసు నామం బట్టి శాతాన్ని ఎదిరిస్తాం ఎదిరించి మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం మీ రోడ్డు మీద వెళ్తున్నారు మీ చేతిలో విలువైన వస్తువు ఒకటి ఉంది అది ఎంతో భద్రంగా మీరు తీసుకెళ్తున్నారు ఎవరైనా వచ్చి లాక్కుంటే వెంటనే ఇచ్చేస్తారా మీరు ఏం చేస్తారు ఎదిరిస్తారు కదా దాన్ని గట్టిగా పట్టుకుంటారు కదా నేను అంటారు కదా గట్టిగా అరిచి నన్ను రక్షించండి అని నన్ను కాపాడండి అని అరుస్తారు కదా పది మంది సహాయం తీసుకుంటారు కదా అలాగే ఈ విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి మనం సాతాను దాన్ని అవతల పడేయాలనుకుంటాడు మన చేతి నుంచి మన రక్షణను లాగేద్దాం అనుకుంటాడు అయితే మనం దాన్ని కాపాడుకోవాలి ఎలాగా పోరాటంతో పోరాడి కాపాడుకోవాలి సమస్త కార్యాన్ని మనపక్షంగా సమాప్తం చేసిన యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి విశ్వాసము కత్తి దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఈ పంద్యపు రంగంలో మనం ఓపిక్గా పరిగెత్తాలి ఆ విధంగా ఆ జయాన్ని మనం అనుభవించాలి హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో ఉంది అట్లైన జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను ఆయన యుగముల సమాప్తి అందు ఆయన తన కార్యాన్ని ముగించి తన ప్రణాళికను సమాప్తి చేశాడు ఈ రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు ఎందుకంటే ఇక చివరిలో ఈ యుగాలన్నీ పూర్తయిపోతున్నాయి కొత్త ఆకాశం కొత్త భూమి ఆయన స్థాపించబోతున్నాడు ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడు కనుక ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు ఆయన చేసిన కార్యాన్ని మనం విశ్వసించి దాంతో ముందుకు సాగడమే త్వరలోనే యేసుప్రభు రాబోతున్నాడు మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం ప్రసంగి ఏడవ అధ్యాయం ఎనిమిదవచనంలో ఇలా ఉంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు యేసు ప్రభు సెలువులో చేసిన కార్యం అంతం పూర్తయిపోయింది అది సాతానుకు అంతం ఈ యుగాలకు అంతం ఏసుప్రభు రాజ్యానికి ప్రారంభం క్రైస్తవ సంఘానికి ప్రారంభం గనుక అది మేలు అయితే క్రైస్తవ సంఘం ఆవిర్భవించిన తర్వాత దానికి అంతం లేదు ఇక పూ అది ఎప్పటికీ ప్రభుతో పాటు ఉంటుంది కనుక దానికి అంతం లేదు ఈ లోకానికి అంతమైంది యేసుప్రభు కార్యం ముగించాడు గనుక ఆ ముగింపే మనకు మేలు కనుక ఆ మేలును మనం మోసుకుంటూ వెళ్తాం ఒక మాట మీరు గమనించండి ఒక భక్తుడిలా ఉన్నాడు రేస్ వాజ్ రన్ డ్యూటీ డన్ విక్టరీ వన్ మరోసారి చెప్తాను మీరు జ్ఞాపకం ఉంచుకోండి రేస్ వస్ రన్ యేస్ క్రీస్తు ఈ రేస్ ఆయన పూర్తి చేశాడు డ్యూటీ డన్ తన విధిని నిర్వర్తించాడు విక్టరీ వన్ జయాన్ని సాధించాడు మనం కూడా ఆ జయాన్ని సాధించి ముందుకు వెళదాం స్నేహితులారా ఇప్పుడు ఏసుక్రీస్తులువు మీద పలికిన ఏడవ మాటను మనం ధ్యానించుకోబోతున్నాం ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను గమనించండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరు వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనిను అనెను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను ఇక్కడ శరీరం ఆత్మ ప్రాణం ఈ మూడు కూడా మనకు కనిపిస్తున్నాయి యేసు ప్రభు శరీరంలో ఆత్మలో ప్రాణంలో ఆయన హింస అనుభవించాడు ఏసుక్రీస్తు సంపూర్ణ మానవుడు అంటే మనకు ఆయన రిప్రజెంటేటివ్ దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు ఆయనకు జరిగినవన్నీ మనకు జరుగుతున్నాయి ఆయన పొందిన విజయం మనం పొందినట్లే ఆయన సాధించిన ఘనత మనం సాధించినట్టే అయితే ఆయన చేసినవన్నీ మన కోసమే మన బదులుగా చేస్తున్నాడు అనమాట ఏమన్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని ప్రాణం విడిచిపెట్టాడు శరీరం ప్రాణం విడిపోయాయి అంటే శరీరం చనిపోయినట్టే ప్రాణం వెళ్ళిపోయింది ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఆత్మకు మరణం లేదు అది యేసుప్రభు మనకు నేర్పిస్తున్నాడు మీ ఆత్మలు కూడా మరణం లేని విధంగా సృష్టించబడ్డాయి ఆత్మ నిత్యత్వంలో ఉండాల్సిన విషయం మనకు నేర్పిస్తున్నాడు మనం మన శరీరాలు విడిచిపెట్టినప్పుడు మనం నిత్య జీవితానికైనా వెళ్ళాలి లేకపోతే నిత్య నరకానికైనా వెళ్ళాలి ఏ తండ్రి నుండి మనం ఈ లోకానికి పంపించబడ్డామో ఆ తండ్రికి మన ఆత్మను అప్పగించుకుంటే నిత్య జీవితంలోకి వెళ్తాం అయితే ఆ తండ్రికి మన ఆత్మను అప్పగించుకోవాలంటే మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి మన ఆత్మ బ్రతికించబడాలి మనం రక్షించబడాలి ఈ మాటలు కొత్తగా ఉండొచ్చు మీకు సులువుగా చెప్పాలంటే మన ఆత్మ దేవుని ఆత్మతో సహవాసం చేయడానికి అనుకూలంగా మన ఆత్మ మార్చబడాలి అది ఏసుక్రీస్తు కృపా కార్యక్రమం వల్ల ఏసుక్రీస్తు జీవపు మాట వల్ల సాధ్యమవుతుంది ఎవరైనా సరే ఏసు నా పాపమును క్షమించు నన్ను పరిశుద్ధపరచు నన్ను రక్షించు అనే ప్రార్థన చేయగలిగితే వారి ఆత్మలను ఏసు క్రీస్తు బ్రతికిస్తాడు బ్రతికించబడిన ఆత్మలో రోజురోజు జీవితం జీవిస్తూ పాపాన్ని ఎదురిస్తూ సాతాన్ని ఎదురిస్తూ శారీరక క్రియలను ఎదురిస్తూ తను తాను దైవ మార్గంలో నడిపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒకరోజు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పే శక్తి వస్తుంది యేసు ప్రభు ఏ విధంగా అయితే పలికాడో అదే మాట ఆయన బిడలమైన మనం కూడా పలకగలం ఎందుకు ఈ ఆత్మను తండ్రి చేతికి అప్పగించాలి కొన్ని మాటలు మీకు చదివినిపిస్తాను ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా ఉంది దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మను మన ముక్కులో ఇప్పుడు ఆడుతున్న ఆ ఊపిరి ఎవరిది దేవునిది సాక్షాత్తు దేవుని ఊపిరి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ ఆత్మ ఎవరిది దేవునిది గనుక దేవుని ఆత్మను పరిశుద్ధంగా ఆయనకు మరలా మనం అప్పచెప్పాలి కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణమే అది నరుల ఆత్మలు తిరిగి తండ్రి చేతికి అప్పగింపబడేటట్లుగా నరులందరూ రాజ్యానికి చేరేటట్లుగా ఆయన వచ్చి పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మారి ఆ రక్షణ తీసుకొచ్చాడు గనుక ఈరోజు దేవుడిని తండ్రి అని సంబోధించగలుగుతున్నాం మనం చనిపోయేటప్పుడు మన ఆత్మలు ఆయన చేతికి పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా అప్పగించుకోగలుగుతున్నాం ఇదంతా కూడా సిలువ రక్తం ఆయన మరణం పునరుద్ధాన శక్తి ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి యోగు గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ రెండవచన చదువుతున్నాను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నాసిక రంధ్రములో ఉండుటను బట్టియు అంటూ మాట్లాడుతున్నాడు అంటే మన నాసిక ఉన్నది ఏంటండి దేవుని ఆత్మ గనుక ఆయనకే మళ్ళీ మనం అప్పగించాలి మనకు దేవునికి విడదీయరాని బంధం ఉందని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ దేవుని మార్గంలో మనం నడుచుకుంటాం ఆ దేవుని కోసమే బ్రతుకుతాం ఆ దేవుని ఆజ్ఞలు పాటిస్తాం ఎందుకంటే ఆయన ఆత్మని మనం ఊపిరిగా కలిగి ఉన్నాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనం నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములనియూ శోధించును అవును నరుని ఆత్మ యహోవా వెలిగించిన దీపం ఎప్పుడో యుగ యుగాలకు పూర్వం ఆ పరలోక రాజ్యంలో దేవుడు నా ఆత్మను వెలిగించాడు నీ ఆత్మను వెలిగించాడు అంటే మన ఉనికిని ప్రారంభించాడు మళ్ళా ఆయనకే అది చెందాలి ఆయన ఆస్తి మనం ఆయన స్వాస్థ్యం మనం మన సొత్తు కాదు మనల్ని మనమే పుట్టించుకోలేదు నూరవ కీర్తనలు ఆ మాటలుంటాయి ఆయన వెలిగించిన దీపాలం ఆయన కోసమే వెలగాలి అందుకని అంటాడు లోకంలో మీరు వెలుగై ఉన్నారు మీరు కూడా వెలుగుగా వెలగాలి అంటున్నాడు అందుకని వ్యూహాన్ని కోసం చెప్తూ ఆయన మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నాడనిసింది కనుక ఆయన వెలిగించిన దీపాలుగా మనం వెలుగుతూ చివరికి ఆయనకే మనం అప్పగించుకోవాలి మొదటి తెశలోని రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ ఇలా ఉంది ఆత్మను ఆర్పకుడి అవును దేవుడు వెలిగించిన ఆత్మను మనం ఆర్పకూడదు దీంట్లో రకరకాల అర్థాలు ఉన్నాయి ఈ ఆత్మను ఆయనకి అప్పగించుకోవాల్సిందే తప్ప దాన్ని ఆర్పేసే హక్కు మనకు లేదు ఇంకోటి పరిశుద్ధాత్మ కార్యాలని మనలో ఆయన జరిగిస్తూ ఉంటే దాన్ని మనం ఆర్పేసే పని చేయకూడదు ఎన్నో విషయాలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా మనం ఆలోచించేది ఏంటంటే దేవుడు మనలో వెలిగించిన ఆత్మను ఆయనకు మనం అప్పగించుకోవాల్సిందే తప్ప దాని మీద మనకు ఎటువంటి అధికారం లేదు దాన్ని మనం ఇష్టానుసారంగా వాడుకునే అవకాశం కూడా మనకు లేదు మొదటి కొరింత పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో ఇలా ఉంది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా ఈ దేహంలో మన ఆత్మ జీవిస్తూ ఉండగా ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి మనతో పాటు జీవిస్తున్నాడు అంటే మానవాత్మ దైవాత్మ రెండు కలిసి నివసించే దేహంగా మన దేహం సృష్టించబడింది కనుక మనం చనిపోయేటప్పుడు దేవుని ఆత్మతో పాటు మన ఆత్మ కలిసి దేవుని సంధికి చేరుకునేటట్లుగా మనం జీవించాలి ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక ఆ అవగాహనతో బ్రతకాలి మన ఆలోచనలు మన కార్యాలు ఆ విధంగానే మనం చూసుకోవాలి మరొక రెండు మాట చదివి నేను ముగిస్తాను మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఎరుగరా అలాగే మొదటి పేతురు నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచనలో కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వర పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కనుక దేవుని ఆత్మకార్యాలు మనలో జరుగుతున్నాయి గనక ఒకవేళ దేవుని చిత్త ప్రకారం కొన్ని శ్రమలకు మనం లోనైతే మనం ఏం చేయాలి మనం సత్ప్రవర్తన గలవారమై మన ఆత్మలను తండ్రికి అప్పగించుకోవాలి ఈ మాటలన్నీ మీ హృదయంలో ఇంకా పరిశుద్ధాత్ముడు బాగా వివరించాలని నేను కోరుతున్నాను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ మాటలు గూర్చిన అనేకమైన లోతైన సత్యాలు మా ప్రియ స్నేహితులకు నీవు ఇంకా వివరించమని ప్రార్థిస్తున్నాం వారు లోతుగా వీటి కోసం ఆలోచించి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం మీకు మీ కుటుంబాలకు మీ పరిచర్యలకు మీ పనిపాటులోను తోడండి మీకు సహాయం చేసి నడిపించును గాక శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త शुभवार्ता अंदर की शुभ वार्ता की शुभ वार्ता